ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట నీట మునగడంతో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు చెరువులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే పంట వేసి నెలన్నర అవుతోంది. నీట మునిగిన పంటను రైతు గుండె తరుక్కుపోతుంది. ఆదిలాబాద్ జిల్లాలోని పంట నష్టంపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో ఆయా నదుల పరివాహక ప్రాంతాల రైతుల పొలాలలోని పంటలన్నీ నీట మునగాయి. రోజుల తరబడి నీటిలో మునిగి ఉండడంతో నెల రోజుల వయస్సున్న పత్తి మొక్కల ఆకులు నల్లగా మారి వాడిపోతున్నాయి. జిల్లాలో దాదాపు అన్ని మండలాలలో నదులు, వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు పెద్దవాగు, ప్రాణహిత, పెన్గంగ నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయా పరివాహక ప్రాంతాలలోని పంట చేలన్నీ వరదలతో ముంచేశాయి. జిల్లాలో ప్రధాన పంటైన పత్తిని ఏటా వానాకాలంలో నదుల వరద తుడిచి పెడుతుందని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది సైతం ఆగస్టులో దాదాపు 35,000 ఎకరాల్లో పంట నష్టపోయామని, సర్వే చేసినా పరిహారం మంజూరు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 10,00,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నారు. ఆయా నదుల పరివాహక ప్రాంతాల్లో సుమారు 90,000 ఎకరాల్లో పంటలు రైతులు పండిస్తున్నారు. ప్రాణహిత, వెన్గంగ వరదలతో సిర్పూర్, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూరు మండలాల్లో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టపోయింది. దహేగాం, పెంచికల్పేట మండలాల్లోని పలు గ్రామాల్లో పెద్దవాగు జలాలు పొలాల్లోకి ప్రవేశించి పత్తి పంటకు తీవ్ర నష్టం కలగజేశాయి. ఇక అన్ని మండలాల్లో ఉన్న చిన్నపాటి వాగులు, ఒర్రెల ప్రవాహంతో అనేక పత్తి చేన్లు నీళ్లలోనే ఉంటున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మొక్కలు నిరంతరం నీళ్లలో ఉండడంతో ఆకులు నల్లగా మారిపోతున్నాయని, మరికొన్ని రోజులు వరద నీటిలోనే పత్తి మొక్కలుంటే పూర్తిగా ఎండిపోయి పంటను తొలగించాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలన్నర కిందట నాటిన పత్తి పంట చాలా వరకు వర్షార్పణం కావడంతో అన్నదాతలు మళ్లీ విత్తుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 2 దఫాలుగా ఎరువులు వేశారు. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టామని, మళ్లీ విత్తనాలు తెచ్చి వెయ్యాలంటే ఆర్థిక భారం అవుతుందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుకుందాం.